ఇజ్రాయెల్పై ఈజిప్ట్ సిరియాల ఆకస్మిక దాడితో మొదలైన యోమ్ కిప్పూర్ యుద్ధానికి 50 ఏళ్లు గడిచాయి. ఈ తరహాలోనే పాలస్తీనా మిలిటెంట్లు కూడా తాజాగా ఆకస్మికంగా ఒక పెద్ద దాడిని మొదలుపెట్టారు. గాజా స్ట్రిప్లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే అక్కడ ఉద్రిక్తతలు పెరగాలని అటు హమాస్ గాని ఇటు ఇజ్రాయెల్ గాని కోరుకోలేదు. దీనికి బదులుగా హమాస్ ఒక భారీ సమన్వయంతో కూడిన ఆపరేషన్ను ఎప్పటినుంచో ప్లాన్ చేస్తోంది. 8 అక్టోబర్ తెల్లవారుజామున జెరూసలేం టెల్ అవివ్ నగరాలను తాకేలా భారీ ఎత్తున రాకెట్లను ప్రయోగించింది. మరోవైపు పాలస్తీనా ఫైటర్లు సముద్రం, గగనం, భూమార్గాల గుండా దక్షిణ ఇజ్రాయిల్లోకి ప్రవేశించారు. ఇజ్రాయిల్లోని పట్టణాలు, ఆర్మీ స్థావరాలను కొన్ని గంటల పాటు వారు ముట్టడించారు. చాలా మందిని చంపేశారు. మరికొందరు ఇజ్రాయిల్ పౌరులను, సైనికులను గాజాలో బందీలుగా ఉంచడానికి తీసుకువెళ్లారు. బందీలైన వారి సంఖ్యపై స్పష్టత లేదు. ఈ తతంగమంతా సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. గాజా సమీపంలోని మైదానాల్లో రాత్రంతా జరిగే పార్టీ కోసం వెళ్లిన వేలాది మంది ఇజ్రాయిల్ పౌరులు కూడా హమాస్ దాడుల్లో చిక్కుకున్నారు, కాల్పులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వారంతా పరుగులు తీస్తున్నట్లు వీడియో ఫుటేజీలు చూపించాయి. భారీ ఆయుధాలతో ఉన్న పాలస్తీనా ఫైటర్ల నుంచి తప్పించుకునేందుకు చెట్ల మధ్యలో దాక్కున్నట్లు గిలియోస్కోవిచ్ అనే మహిళ బీబీసీతో చెప్పారు. వారు ప్రతి చెట్టు దగ్గరకు వెళ్లి కాల్పులు జరిపారని, ఆ సమయంలో తాను చనిపోతానని అనుకున్నానని ఆమె తెలిపారు. తమకు సహాయం చేయడానికి ఇజ్రాయెల్ భద్రతా బలగాలు త్వరగా రాలేదని చాలా మంది ఇజ్రాయెల్ పౌరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ఆర్మీ స్థావరాలు, ట్యాంకుల్లోని సైనికులు బందీలు అయినట్లు లేదా చనిపోయినట్లుగా హమాస్ ఛానళ్లలో షేర్ చేసి వీడియోలు చూపించాయి. ఇజ్రాయెల్ మిలిటరీ వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిని గాజా వీధుల్లో తిప్పుతూ సంబరాలు చేసుకుంటున్న కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి. అల్ అక్సాలో ఇజ్రాయెల్ చర్యలకు ప్రతీకారం తీర్చుకోవడానికి హమాస్ ఇప్పటి వరకు చేసిన పనులతో తాను సంతోషంగా ఉన్నానని గాజాకు చెందిన ఒక యువకుడు బీబీసీతో చెప్పారు. అల్ అక్సా మసీదు ఇస్లాంలో 3వ పవిత్రమైన ప్రదేశం. యూదులకు కూడా ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం. దీన్ని టెంపుల్ మౌంట్గా పిలుస్తారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు సృష్టించిన పెను విధ్వంసం కారణంగా పాలస్తీనాలోని ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. హమాస్ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచిన 7వ తర్వాత, అంటే 2007లో గాజా స్ట్రిప్ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఈజిప్ట్, ఇజ్రాయెల్ ఆ ప్రదేశంపై తమ పట్టును మరింత కఠినతరం చేశాయి. గాజాలో దాదాపు 23 లక్షల మంది పాలస్తీనా ప్రజలు ఉంటారు. ఇక్కడ నిరుద్యోగంతో పాటు పేదరికం ఉంటుంది. 2021లో ఇజ్రాయెల్, హమాస్ల మధ్య సంక్షోభం ముదిరిన తర్వాత ఈ రెండింటి మధ్య పరోక్ష చర్చలకు ఈజిప్ట్, ఖతర్, ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం వహించాయి. దీనివల్ల గాజా ప్రజలు ఇజ్రాయెల్లో పనిచేయడానికి, ఇతర పరిమితులను సడలించడానికి ఈ చర్చలు ఉపయోగపడ్డాయి. తాజా ఆపరేషన్తో హమాస్ మరోసారి తీవ్రవాద సంస్థగా గుర్తింపు పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కనిపించింది. ఇజ్రాయెల్ను నాశనం చేయాలనే ప్రణాళికకు హమాస్ కట్టుబడి ఉంది. ఇజ్రాయెల్ ఆక్రమణను తుడిచిపెట్టడానికి చేసే చర్యల్లో పాలస్తీనియన్లు, అరబ్బులు భాగం కావాలంటూ ఇజ్రాయెల్పై దాడి ప్రారంభం సందర్భంగా హమాస్ మిలిటెంట్ కమాండర్ మహ్మద్ దీఫ్ పిలుపునిచ్చారు. ఆక్రమిత వెస్ట్ బ్యాక్, తూర్పు జెరూసలేం ఇంకా ఆ రీజియన్లోని మిగతా ప్రాంతాల్లో ఉన్న పాలస్తీనా ప్రజలు ఆయన పిలుపును అనుసరిస్తారా లేదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇజ్రాయెల్ ఇప్పుడు నిస్సందేహంగా యుద్ధం చేయడం వైపే మొగ్గు చూపుతోంది. ఇందులో మరో కోణం ఏంటంటే, ఇది శక్తివంతమైన లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాను ఆకర్షించగలదు. మరోవైపు ఇజ్రాయెల్ మిలిటరీ తమ బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆదేశాలు జారీ చేసింది. గాజాపై తీవ్ర వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్ కూడా చేపట్టాలని యోచిస్తోంది. బందీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను బేరసారాలకు వినియోగించుకోవాలని పాలస్తీనా మిలిటెంట్లు ఆశిస్తున్నారు. ఇది మరింత తీవ్రమైన సమస్య. తాము ప్రస్తుతం ఆ ప్రాంతంపై పట్టును తిరిగి సాధించడంలో బిజీగా ఉన్నామని, విస్తృతంగా దాడులు చేస్తున్నామని, ముఖ్యంగా గాజా స్ట్రిప్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా చూస్తున్నామని ఐడిఎఫ్ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి చెప్పారు.
హమాస్ దాడులను ముందుగానే పసిగట్టడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, భద్రతా బలగాలు ఎలా విఫలమయ్యాయి, దాన్ని ఎందుకు నిరోధించలేకపోయాయి అనే కోణంలో పూర్తిస్థాయి రివ్యూ కూడా త్వరలోనే ఉండొచ్చని తెలిపారు.